నమస్కారం అండి స్పీకర్ గారు, వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. మీరు సంక్రాంతి పండుగ ఎక్కడ జరుపుకున్నారు, హైదరాబాద్ లేకపోతే మీ స్వగ్రామం? ఈసారి ఇక్కడే జరుపుకున్నాండి. మామూలుగా చాలా రోజుల తర్వాత ఇక్కడ జరుపుకున్నా. మామూలుగా అయితే విలేజ్, ఎందుకంటే జనరల్గా రాయలసీమలో కూడా బాగా జరుపుకుంటారు కదా. మాకు ముఖ్యంగా పండగ సంక్రాంతి కుటుంబానికి. అంటే మా దగ్గర అయితే శివరాత్రి సంక్రాంతి మధ్యలో కొన్ని కుటుంబాలు శివరాత్రి బాగా చేసుకుంటే కొన్ని సంక్రాంతి. అంటే అది ఒక్కొరు ఒక్కొక్క నమ్మకం బట్టి. సో మాకు పెద్ద పండగ సంక్రాంతి. సో మీరు అసలు మామూలుగా పాలిటిక్స్లో కన్నా కూడా అంటే ఒక మంచి క్రికెటర్ అనే సంగతి చాలా తక్కువ మందికి ఈ జనరేషన్ ఇప్పుడు వాళ్ళకి తెలియదు. సో అసలు మీరు అంత మంచి క్రికెటర్గా రాణించిన వాళ్ళు ఆ రంగం వైపు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు కొనసాగలేకపోయారు? నేను పబ్లిక్ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి పూర్తిగా హాస్టల్లోనే ఉన్నాను. దాని తర్వాత నిజాం కాలేజ్, అప్పటికే నేను కాలేజ్ వచ్చినప్పటికే నేను అండర్19 సౌత్ జోన్ కాటం జరిగింది. అండర్22 అండ్ అండర్25 రెండింటికి కూడా నేను సౌత్ జోన్ కెప్టెన్గా ఉన్నాను. ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో కూడా నేను సౌత్ జోన్ యూనివర్సిటీస్కి కెప్టెన్గా ఉన్నా. సో నేను కాలేజ్ అయిపోయేటప్పటికి మా ఫాదర్ కొంచెం హెల్త్ డిట్రీట్ అయింది. ఓకే. సో నేను అట్ ద ఏజ్ ఆఫ్ 21-22 క్రికెట్ వదిలేయటం జరిగింది. సో వదిలేసి నేను ఫాదర్తో ఉండటం జరిగింది. మన ఫాదర్ పాస్ట్ అవే వెరీ యంగ్. సో అప్పుడు నేను పాలిటిక్స్లోకి రావటం జరిగింది. సో యాజ్ ఎ లీగల్ హెయిర్. లీగల్ హెయిర్ అంటే అదే పొలిటికల్గా లీగల్ హెయిర్ కింద. అంటే ఎలక్షన్స్లో మా కుటుంబం నుంచి నేను ఒక్కడనే ఎలిజిబుల్గా ఉన్నాను. మా యంగర్ బ్రదర్స్ నాకంటే తక్కువ వయసులో ఉన్నారు, వారికి నిలబడేదానికి ఏజ్ కూడా లేదు. అందుకని నేను నిలబడాల్సి వచ్చింది. నిలబడాల్సి వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఐ వాస్ ఫోర్స్డ్ టు కంటెస్ట్. ఎంతమంది మీరు? ముగ్గురు బ్రదర్స్, సిస్టర్స్ లేరు? ఒక సిస్టర్, టూ యంగర్ బ్రదర్స్. అందరూ యంగర్. ఐఎమ్ ది ఎల్డర్. అదే, ఓ యు ఆర్ ది ఎల్డర్. క్రికెట్లో మీరు ఏంటంటే చాలా మంచి, ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం సౌత్ ఇండియాకి టీమ్ కెప్టెన్గా ఉన్నారు. బట్ కోచింగ్ చేసుకుని తీసుకునేటప్పుడు కోచ్ మీకు అప్పుడున్న కోచ్ మాన్సింగ్తో గొడవ జరిగిందా? మాన్సింగ్తో ఎస్, నాకు గొడవ. బ్యాచ్ అందరు కలిసి కొట్టారని కూడా పొరపాటు. నేను అప్పుడు సౌత్ జోన్ యూనివర్సిటీస్ కెప్టెన్, అండర్25 కెప్టెన్గా ఉన్నా సౌత్ జోన్లో. మాతో పాటు ఇంకొక కొలీగ్ ఆడుతూ ఉన్నారు. ఐ డోంట్ థింక్ నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ కొలీగు గొడవ చేస్తున్నాడు. దాంట్లో ఏమైందంటే నిజాం కాలేజ్ నుంచి ఒక పిల్లోడు సురేష్ అని ఉండేవాడు. ఆయన ఇండియాకి హ్యాండ్బాల్ కెప్టెన్గా ఏషియన్ దీనికి లీడ్ చేయబోతున్నాడు. ఆ పిల్లోడు కత్తి తీసుకున్నాడు. సో నేను ఆ పిల్లోని ఆపేదానికి నేను అడిగిపోయాను. లేకపోతే అవి ఉంటే గౌండ్. సో వాళ్ళ మూడ్ చూసి నేను ఆపేదానికి పోయా. సో వీళ్ళు మిస్అండర్స్టాండ్ ఏం చేసుకున్నారంటే, అంటే వాళ్ళందరూ నా కాలేజ్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను నా తరఫున వచ్చారు అనుకున్నారు, విచ్ ఇస్ మిస్కాన్సెప్ట్. అండ్ వాళ్ళు లేటర్ ఆన్ అపాలజీ కూడా చెప్పారు వాళ్ళు. అంటే ఆ రోజుల్లో క్రికెట్లో ఇప్పటి సచిన్తో పోల్చుకోవచ్చా, ద్రవిడ్తో పోల్చుకోవచ్చా? అంటే మా టీంలోనే అజర్ వీళ్ళంతా ఉన్నారు. అజర్ వాజ్ ప్లేయింగ్ ఇన్ నిజాం కాలేజ్ అండర్ మీ బ్యాచ్ మేట్. కిందనే 3-4 ఇయర్స్ నా క్యాప్టెన్సీలో ఆడాడు. సో అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు 1 ఇయర్ జూనియర్ నాకు అజర్. ఓకే. అజరు మేమంతా కొలీగ్స్. నా కింద ఈ వాజ్ జూనియర్ టు మీ బై 1 ఇయర్. బట్ ఈ వాజ్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్ అప్పటి నుంచి. ఇప్పుడు మాకు క్రికెటర్స్కు అజర్కు డిఫరెన్స్ ఏమంటే ఆయన ఫోకస్ ఇండియాకి ఆడేదే ఫోకస్ ఉండింది. మా ఫోకస్ మేము లవ్ ఫర్ ద గేమ్ ఉండింది, కానీ మా ఫోకస్ ఇండియాకి ఆడాలి అనేది ఎప్పుడు లేదు. ఓకే. నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలని అది ప్లేయింగ్ ద గేమ్ మాకు వాజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. మాకు ఏం లేదు దీనికి ఆడాలి దీనికి ఆడాలి అనేది గోల్ అనేది లేదు. మేము ఆడేది వీ టు ఎంజాయ్ క్రికెట్. నేనే కాదు నాతో పాటు చాలా మంది, దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్. ఒక యూ కెన్ మన సాద్ బీన్ జంగ్ అని, ఈ గాట్ 100 వెన్ హీ వాజ్ ఇన్ 12th against West Indies ikkadiki vachinappudu. So he also did not make it to the country. He was also in the college team. Evaraina Saad Bin Jang. Okay. Saad Bin Jang and Potavdi's nephew. Okay. So our 12th class lone he got 100 against the West Indies team at Hyderabad. Which then finally he did not play this thing. And basically maaku em ante
ఆ ఫోకస్ ఆ కమిట్మెంట్ పైకి ఆడాలి అనేది. సో ఒక స్పెసిఫిక్ గోల్ లేకుండా ఉండేది, గోల్ లేదు, బట్ యువర్ ప్యాషనేట్ టువర్డ్స్ దట్. అంటే గేమ్ అంటే చాలా ఇష్టము, ప్యాషన్ ఉంది. ఇప్పుడు కూడా ఐ వాచ్ మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. అది చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్గా మ్యాచెస్ ఎక్కడ జరిగిన వెళ్తుంటారు అనేది. సో మీ బ్యాచ్మేట్స్లో అంటే ఆ టీమ్మేట్స్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ అజరుద్దీన్ ఇంకెవరైనా నేషనల్ లెవెల్ ఆడారు? క్యాప్టెన్సీలో అంటే నేను సౌత్ జోన్ క్యాప్టెన్ ఉన్నాను కాబట్టి చాలా మంది ఇండియాకి ఆడారు. నా క్యాప్టెన్సీలో రామన్ ఒకరు ఆడారు. అంటే తమిళనాడు సౌత్ జోన్ అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ సౌత్ జోన్ వస్తాయి. యూనివర్సిటీస్ అయితే దగ్గర దగ్గర 30-40 యూనివర్సిటీస్ వస్తాయి సౌత్ ఇండియాలో. సో ఒక దగ్గర దగ్గర 8-9 ప్లేయర్స్ ప్లేడ్. మాతో ఆడిన వాళ్ళు మా కాంటెంపరీస్ చాలా మంది అంట. రవిశాస్త్రి మా కాంటెంపరీ, ఆజాద్ మా కాంటెంపరీ, లాట్ ఆఫ్ దెమ్. అరుణ్ అని కర్ణాటక నుంచి ఆడాడు, మన తమిళనాడు నుంచి ఇండియాకి ఆడాడు ఫాస్ట్ బౌలర్గా ఉన్నాడు. దెన్ సదానంద్ విశ్వనాథ్ హూ కెప్ట్ వికెట్స్ ఫర్ కంట్రీ వాజ్ మై సెకండ్ కీపర్. నేను క్యాప్టెన్గా నేను ఫస్ట్ కీపర్ ఉన్నప్పుడు ఆయన సెకండ్ కీపర్గా ఉన్నాడు. సో దెన్ పండిత్ వాజ్ దేర్, కిరణ్ మోరే వాజ్ దేర్. సో మేమంతా ఆల్ చాలా. ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ అంటే పిచ్చ క్రేజ్ జనంలో, పాలిటీషియన్స్ అంటే గౌరవం తగ్గుతుంది. ఈ కాంట్రాస్ట్ తీసుకుంటే బెస్ట్ క్రికెట్ ప్లేయర్గా ఉండి మీరు అది పర్సూ చేయలేకపోయినని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఎస్ ఫీల్ అయ్యేది ఖచ్చితంగా ఫీల్ అయ్యింది. ఎప్పుడంటే ఒకసారి అజరు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ వచ్చి నా ఇంటికి సైకిల్లో వచ్చి కిట్ బ్యాగ్ అంతా తీసుకోబోయారు. ఇండియాకి సెలెక్ట్ అయ్యి కిట్ బ్యాగ్ కిట్ అంతా కూడా తీసుకొని పోయారు. సో దాని తర్వాత ఒకరోజు బెంగళూరుకి వచ్చాడు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు హీ వాజ్ వీఆర్ గోయింగ్ టు మై హౌస్ బెంగళూరులో. అప్పుడు ట్రాఫిక్ లైట్ పడింది. అప్పటికి 300s అయినా, హీ వాజ్ ఎ యంగ్ ప్లేయర్. ట్రాఫిక్ లైట్స్ పడే వాళ్ళకి దేర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్ నియర్ బ్రిగేడ్. ఓకే. సో ఈయన్ను చూసేదానికి అంత క్రేజ్, అంత క్రేజ్. దెన్ నా కార్లో మసీద్కి పోయాడు. మసీద్ పోతే దేర్ వాజ్ ఎ స్టాంపేడ్ ఇన్ ద మసీద్. ఆయన్ను చూసేదానికి అంత క్రేజ్ డెవలప్ అయింది. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ వి హావ్ మిస్డ్ అవుట్ అది. సో గది దట్ వాస్ ఓన్లీ వన్ ఒకేషన్ వేర్ యు ఫెల్ట్ yes ఐ చేసి ఉంటే గనుక నేను కూడా నా కళ్ళ ముందనే జరిగింది కాబట్టి నా కార్ డ్యామేజ్ కాలేదు. కానీ ఒక 5-6 వెహికల్స్ ఆ మసీదులో డ్యామేజ్ అయినా ఈయన చూసేదానికి ఆ క్రేజ్ అనేది. సో అప్పుడు మీరేంటి వికెట్ కీపర్ ఉండేవాళ్ళు కదా, వికెట్ కీపర్ అంతే కదా. సో ఇప్పుడు మన ఇండియన్ కెప్టెన్ ధోని, శ్రీలంక కెప్టెన్ సంగకర, వీళ్ళంతా కూడా వికెట్ కీపర్స్. చాలా యంగ్స్టర్స్ కదా, నేను అనేది వికెట్ కీపర్స్. సో ప్రాబబ్లీ మీరు కూడా. ఇన్ఫాక్ట్ అజరుద్దీన్ ఆయన ఆటోబయోగ్రఫీలో హీ హాజ్ డెడికేటెడ్ 2 pages ఫర్ మై సేక్, మై కెప్టెన్ అని ఒక 2 pages హీ హాజ్ రోట్ అబౌట్ మీ గురించి. ఇన్ఫాక్ట్ ఇంకో కోఇన్సిడెన్స్ ఏమంటే హర్ష బోగ్లే ఆల్సో ఇస్ మై క్లాస్మేట్ కామెంటరీ. మరి ఇంత పెద్ద నెట్వర్క్ టీమ్ ఉంది, ఇంత మెంబర్స్ అందరూ, బట్ వాళ్ళందరూనేమో క్రికెట్లో బాగా వాళ్ళ గోల్ పెట్టుకుని దాని ప్రకారం వాళ్ళు వెళ్ళారు. మీరు ఎందుకు అంత ఇష్టం ఉండే ఆట మీద? అంటే టోటల్గా ఈ గొడవ అనేది వన్ ఇష్యూ. దాని తర్వాత ఫాదర్ లాస్ట్ ద ఎలక్షన్ ఇన్ 82 ప్రాంతంలో ఈ లాస్ట్ ఎలక్షన్, అప్పుడు తెలుగుదేశం 82 ఎండింగ్లో 83లో అప్పుడు ఫాదర్ హెల్త్ కొంచెం డిట్రీట్ అయింది. That time I was 22 or 23. So, అప్పుడు ఫాదర్ హెల్త్ డిట్రేట్ అయినప్పుడు ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ థింగ్, మై ఫాదర్ అండ్ సో లెగసీని, పొలిటికల్ లెగసీని మెయింటైన్ చేయాలి కదా, ఫాలోవర్స్ అంతా ఉంటారు. అండ్ కొంచెం డీవియేషన్ కూడా అయింది ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాత. విలేజ్లో కొన్ని రోజులు ఉండటం లేకనంటే, దెన్ ఐ గాట్ మ్యారీడ్ క్వైట్ యంగ్, దట్ ఈస్ ఆల్సో అనదర్ డైవర్షన్ ఫర్ దిస్ థింగ్. సో దిస్ వాజ్ దిస్ థింగ్. సో మీ ఫ్రెండ్ కమ్ టీమ్మేట్ అజరుద్దీన్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాడు, అర్షద్ అయ్యూబ్ మేమంతా కూడా అజరుద్దీన్ వరకు ఇండియా టీం క్యాప్టెన్గా పనిచేశారు. తర్వాత అతని మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.
అండ్ ఈ వాజ్ బ్యాండ్ ఆల్సో ఫ్రమ్ క్రికెట్. ఆ సందర్భంలో మీ ఫీలింగ్స్ ఒకటి, రెండు అతను ఏమైనా మీతో షేర్ చేసుకున్నాడా? 100% నాతో హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. బట్ ఈ రోజుకి కూడా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, నాకు ఈ రోజుకి కూడా ఐ ఫీల్ హీ హాస్ బీన్ టార్గెటెడ్. ఓకే, యూ డోంట్ బిలీవ్ దట్ ది ఎలిగేషన్స్? ఆయన చిన్నప్పటి నుంచి నేను చూసిన వ్యక్తిగా, ఆయన స్వభావం తెలిసిన వ్యక్తిగా, ఆయనకున్న మంచి క్వాలిటీస్ తెలిసిన వ్యక్తిగా ఐ అడ్మైర్ హిమ్ ఈవెన్ టుడే. నేనైతే నేను దాన్ని నమ్మను. ద రిపోర్ట్ వాజ్ చాలా బ్యాడ్గా తయారు చేసిన రిపోర్టు, బయాస్డ్గా తయారు చేసిన రిపోర్టు. నేనైతే ఒక్క విషయం కూడా నేను నమ్మను, అది ఆయన చేయగలుగుతాడు అజరుద్దీన్ అంటే ఐ డోంట్ బిలీవ్. అతను మనస్తత్వం కూడా కాదంటారు? కాదు, అబ్సల్యూట్లీగా. ఏ పర్సన్ డబ్బు బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ తీసుకొని వాడు ఎక్కువ అమౌంట్స్ పెట్టి, బికాజ్ రిలీజన్ డస్ నాట్ పర్మిట్ టు టేక్ ఇంట్రెస్ట్ అని చేసేవాడు, ఐ డోంట్ థింక్ హీ కెన్ డూ ఆల్ దిస్. అవును, ఇస్లాం వెరీ రిలీజియస్ పర్సన్, అట్ ద సేమ్ టైమ్ చాలా మంచి వ్యక్తి, అబ్సల్యూట్లీ వండర్ఫుల్ పర్సన్. ఇప్పుడు నౌ ఈజ్ ఎన్ ఎంపీ నౌ. మీతో పాటు క్రికెట్ టాప్కి వెళ్ళాడు, మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చాడు. ఎంపీ నౌ మురాదాబాద్ లో పోయి గెలిచాడు, డూయింగ్ వెరీ వెల్ దే. అడ్జస్టెడ్ టు హిమ్ బికాజ్ నేను ఆయనకి సీనియర్, ఇక్కడ కూడా క్రికెట్ ఇక్కడ కూడా ఆయన సీనియర్ కాబట్టి, క్రికెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్ లో కూడా సీనియర్, చాలా సీనియర్. ఆయన పిలుచుకొని వచ్చిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది పాలిటిక్స్ లో. ఐ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈవెంట్ యూపీ. ఓకే, ఈ సీఎం గారి దగ్గరికి వచ్చి పిలుచుకొని వచ్చి కల్పించిన, మళ్ళీ ఆయన సీఎం గారు ఢిల్లీలో మాట్లాడి మొయిలీతో కల్పించి మళ్ళా సోనియా గాంధీ గారి దగ్గర తీసుకుపోయారు. సో అతను మీ దగ్గర బాధపడ్డాడు ఎప్పుడన్నా? చాలా ఎవరు కూడా. అండ్ హీ హ్యాడ్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కంట్రీకి ఆడేవాడు. ఐ థింక్ 99 టెస్ట్ ఆడాడు. That was one of his asantrupti. One ad unte ok rakam undedi. And naaku telisi he is the most successful captain. Ganguly, Dravid, veelandarni groom cheyata, then Sachin Tendulkar was taking off then. So appudu I think a lot of politics came into cricket. The region wise, yes, so politics vachi. ఆయన క్యారియర్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఈ రీజన్ వైస్ విపరీతమైన పాలిటిక్స్ ఉండేది, నార్త్ జోన్ వర్సెస్ సౌత్ జోన్, వెస్ట్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ అనేది.